ఈ రోజు మనము కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం మెయిన్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కీవర్డ్స్ ఇవ్వాలి ఎందుకంటే మనము ఎలాంటి కంటెంట్ చేస్తామో ఈ కీవర్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు కీవర్డ్స్ డిఫరెంట్ టైప్స్లో ఎంటర్ చేయాలి అలాగే కీవర్డ్స్ మరి ట్యాక్స్ మధ్యలో డిఫరెన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు కీవర్డ్స్ గురించి మెయిన్గా తెలుసుకుందాం మనము ఇప్పుడు వ్యూస్ గురించి చేస్తున్నాం అనుకో లో డిఫరెంట్ ట్యాక్స్ ఇవ్వాల్సి వస్తుంది కీవర్డ్స్ అలాగా కాదు యూట్యూబ్ లో మనము డిఫరెంట్ కంటెంట్ చేస్తాము ఆ కంటెంట్ కి సంబంధించిన మొత్తం కీవర్డ్స్ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము డిఫరెంట్ కీవర్డ్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము మెయిన్ గా మనము వ్యూస్ గురించి అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ గురించి మరి ఎలా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి ఫాస్ట్ గా గ్రో అవ్వాలి ఎలా అని తెలుసుకోవడానికి అలా మనము కీవర్డ్స్ ఇవ్వచ్చు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ హౌ టు గెట్ యూట్యూబ్ వ్యూస్ హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అలా డిఫరెంట్ కీవర్డ్స్ మనము ఇందులో ఎంటర్ చేయాలి అలాగా మనము ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ వరకు కీవర్డ్స్ ఇవ్వచ్చు కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మన ఛానల్ టాప్లో చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం కీవర్డ్స్ ఇవ్వాలి యూట్యూబ్ అల్గార్థం మన ఛానల్ని అర్థం చేసుకోవడానికి కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి అందుకోసం డిఫరెంట్ కీవర్డ్స్ని మనం ఎంటర్ చేయాలి డిఫరెంట్ కీవర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంటర్ చేసినప్పుడు మన ఛానల్ టాప్ లిస్ట్లో చూపించడానికి ఈ కీవర్డ్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి తర్వాత సెట్టింగ్స్లో వెళ్ళి ఛానల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది అక్కడ మనము ఎలాంటి వీడియోస్ చేస్తాము అండర్ ఎయిటీన్ వీడియోస్ చేస్తామా అబోవ్ ఎయిటీన్ వీడియోస్ చేస్తామా అని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనము ప్రతి వీడియోకి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది మనము ఎలాంటి కంటెంట్ చేస్తున్నామో ఆ ఆప్షన్ అక్కడ ఇవ్వవచ్చు తర్వాత కింద అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ అని అది మనము క్లిక్ చేయకూడదు ఎందుకంటే యాడ్స్ మనకు మన వీడియోలో రావడానికి ఛాన్సెస్ తక్కువ అవుతాయి సో ఆ ని మనము అలాగే వదిలేయాలి తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీలో స్టాండర్డ్ ఫీచర్స్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి మనము ఇంటర్మీడియట్ ఫీచర్స్లో వెళ్ళి మన మొబైల్ని వెరిఫై చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా మన మొబైల్ని వెరిఫై చేసుకోవచ్చు తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్లో త్రీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి యూజ్ వీడియో వెరిఫికేషన్ యూజ్ యువర్ వ్యాలిడ్ ఐడి బిల్డ్ ఛానల్ హిస్టరీ అలా త్రీ ఆప్షన్స్ ఉంటాయి మనము మన ఛానల్ని వెరిఫై చేసుకోవడానికి మన ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ కొడితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా అని మనకు మెయిల్ వస్తుంది తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ ఇవి మనము ఎవరీ వీడియోకి చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనము ట్యాక్స్ అలాంటివి సేమ్ సిమిలర్ వీడియోస్ చేసేవాళ్ళు ఇక్కడ ట్యాక్స్ మనము ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టచ్చు లేదా మరి ఎవరి వీడియోకి మనము ఎంటర్ చేయాలి ఒకవేళ డిఫరెంట్ వీడియోస్ చేసే వాళ్ళు డిఫరెంట్ ట్యాక్స్ ఇస్తారు కాబట్టి అక్కడ ఏమి ఎంటర్ చేయకపోవడం బెటర్ తర్వాత పర్మిషన్స్ ఆప్షన్స్ లో ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఎవరైనా డిఫరెంట్ కామెంట్స్ చేస్తే అవి మనము డిజేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ యూజ్ చేసి మనము ఏదైనా బ్యాడ్ వర్డ్స్ రాకుండా ఉండడానికి మనం అక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు తర్వాత సేవ్ చేస్తే ఇవి నార్మల్గా యూట్యూబ్ సెట్టింగ్స్ ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్